సో అందుకని ఈ ప్రిమిటివ్ సెల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి మోర్ జనరల్ స్టాండర్డ్ ఫామ్ అనేది ఒకటి డిఫైన్ చేశారు. దట్ వాస్ గివెన్ బై వైనర్ అండ్ సిక్స్. సో ప్రిమిటివ్ సెల్ అనేది మోస్ట్లీ ఫర్ కంప్యూటేషనల్ పర్పసెస్, ఫర్ ఆల్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రిమిటివ్ సెల్ ని వాడతాం. సో అందులో సిమెట్రీ ఉందా లేదా అనేది నంబర్స్ మాట్లాడతాయి, మనం చూసి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్? సో ద మోస్ట్ జనరల్ డెఫినేషన్ ఫర్ ప్రిమిటివ్ సెల్ వాస్ గివెన్ బై వైనర్ అండ్ సిక్స్. సో మనకి ఏదైనా సెట్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఉన్నట్లయితే హౌ టు కన్స్ట్రక్ట్ a unit cell out of it, and దానికి the definition was given by Wiener and Sis, or procedure was given by Wiener and Sis. So if you are given a set of points like this, in your head select any point. The first rule is select any point. Draw lines to nearest points. Draw lines. Lines are not good. Yeah. Draw lines to nearest points. So nearby are not 20 atoms are ready. Put lines here. Okay. So my simplicity question, we may take a square lattice. స్క్వేర్ లాటిస్ తీసుకుంటే మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పాయింట్ నుంచి నియరెస్ట్ నైబర్స్ అన్నిటిని కూడా లైన్స్ గీయాలి. సెకండ్ ఏం చేయాలి, డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో లైన్స్ అన్నింటిని కూడా మిడ్ పాయింట్ దగ్గర బ్రేక్ చేయాలి. ఎక్స్టెండ్ ద బైసెక్టర్స్. సో బైసెక్టర్స్ ని ఎక్స్టెండ్ చేయాలి ఎప్పటి వరకు ఒక కంప్లీట్ సెల్ ఫామ్ అయ్యే వరకు. సో ఇంత స్టాండర్డ్ డెఫినేషన్ ఒక ప్రొసీజర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇట్ హాస్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. సింగిల్ ఆటమ్ అన్నటువంటి సార్, సింగిల్ ఆటమ్. సో నౌ దిస్ సెల్ హ్యాస్ వన్ ఆటమ్. సెల్ క్యారీస్ ఆల్ సెమెట్రీ ఇన్ఫర్మేషన్, బేసిక్ సెమెట్రీ ఇన్ఫర్మేషన్స్ అని కూడా ఉంటాయి.